నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాసరాబాద్ లోని పంట పొలాల మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి రైతులతో ఆనందం పంచుకున్న మంత్రి జగదీష్ రెడ్డి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మహిళల ఆటపాటలతో అలనించారు. మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆయకట్టు రైతాంగం, ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చేది మొక్కలు పెంపకంపైనేనని, అందుకే ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కోటి వృక్షార్చనకు శ్రీకారం చుట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అర జన్మదినాన్ని జరుపుకోవడం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఆరు కిలోమీటర్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గతంలో కూడా 66వ ఒక జన్మదినాన్ని కూడా మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దయచేసి అక్క మీరందరూ ఇట్లా లైన్గా నిలబడాలి. అటు కొంతమంది, ఇటు కొంతమంది, ప్లీజ్ అమ్మ మీరు ఇటు కొంతమంది కావాలా, మీరు ఇటు కొంతమంది, కవిత మీరు అందరు మూవ్మెంట్ చేయాలి. ఇక్కడ దయచేసి అటు లైన్ నిలబడాలి. అటు కొంతమంది పండి, మీరు అటు పోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర ఉండాలి, వెళ్ళిపోండి. నడు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర నడవాలి. లీడర్లు కూడా దయచేసి, గ్రామ సర్పంచులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా ఈచ్ అక్కడికి లైన్ కూడా అమ్మా మీరు లాండి, ముందు పడరా, ఇంకా ముందు పండి, ముందు పోవాలి, ఇంకా ముందు వెళ్ళాలి. చిన్నపిల్లలు మీరు కూడా మనిషికో చెట్టు, మా కాలువ దగ్గర మేము కూడా చెట్టు లాంటిమని మీరు ఉండాలి. మీరు వెళ్ళాలి, ఇంకా చక్కగా వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి.
పార్టీస్ అన్న నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ ఉత్తలాలి కేసీఆర్ గారి నాయకత్వం హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ मुख्यमंत्री 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు తన మీద పెట్టిన ఆశలను బ్రహ్మాండంగా నెరవేర్చి దాని రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి అంటే ఏందో ఏ వర్గం ప్రజలకు ఏం కావాలనో అన్ని తానే తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడానికి ఒకవైపు సంక్షేమ రంగంలో మరొక వైపు దీర్ఘకాలమైన అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పనలో అన్నిటిలో కూడా ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ముందుంచి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనంత గొప్ప సేవల్ని ఈ రాష్ట్రానికి అందిస్తా ఉన్న తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 67వ జన్మదినాన్ని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు ఇవాళ ఈ సూర్యాపేటలో పట్టణంలో అనేక చోట్ల అంతకుమించి గ్రామాల్లో కూడా ప్రజలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు వారికి ఇష్టమైంది ఇప్పుడు నిజంగా మానవ జాతికి అవసరమైంది ఏదైతే ఉందో మొక్కల్ని పెంచడం చెట్లను పెంచడం అడవులు పెంచడం ఎందుకంటే పర్యావరణమే ఇవాళ మొత్తం ప్రపంచ మానవ జాతికి పెద్ద సవాల్ కాబట్టి ఆ చెట్లను మొక్కల్ని నాటి చెట్లను పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సూర్యాపేటలోని కాసరబాద గ్రామం ఇది వాస్తవానికి మూసి పరివాహక ప్రాంతం అయినప్పటికీ కూడా గత 50 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మూసి నీళ్లు చివరి పొలాలకు చేరలేదు ఇప్పుడు మూసి నీళ్లు చివరి పొలాలకు చేరుకున్నాయి ఈ సందర్భంలో ఈ పొలాల్లోనే పొలాల మధ్యలోనే ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన ముక్కల్ని నాటే కార్యక్రమం మూసి కాలువకి ఇరువైపులా చేయాలని చెప్పి ఈ గ్రామ రైతాంగం మా ఈ మండలం సంబంధించిన అందరూ కూడా పూనుకొని ముందుకొచ్చి ఇక్కడ ముగ్గలు నాటడం ఈ పొలాల మధ్యలోనే మేము కేక్ కట్ చేసుకొని కేసీఆర్ గారి జన్మదినాన్ని పండుగలాగా జరుపుకోవాలని చెప్పి వారు ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రమంతటా కూడా రాష్ట్ర ప్రజానీకం కావచ్చు రాష్ట్ర రైతాంగం కావచ్చు